కాబట్టి యాక్చువల్గా ఈ పంచ్త్రూ ఎఫెక్ట్ అనేది ఎర్లీ ఎఫెక్ట్లో జరుగుతుందమ్మా మన పాయింట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆ ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ అమ్మా ఓకేనా స్టార్ట్ చేద్దాం హియర్ అవలాంచ్ బ్రేక్డౌన్ అసలు అవలాంచ్ బ్రేక్డౌన్ అంటే ఏంటి అవలాంచ్ బ్రేక్డౌన్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ అవలాంచ్ మల్టిప్లికేషన్ పిఎన్ డయోడ్ ఎప్పుడైతే లైట్లీ డోప్డ్ రీజన్లో ఉంటుందో అప్పుడు డిప్లీషన్ రీజియన్ ఎక్కువ ఉంటుంది మనం డిస్కస్ చేశాం కదా విడుత్ డోపింగ్ కాన్సన్ట్రేషన్ యునివర్సిటీ ప్రపోర్షన్లో ఉంటుంది లైట్లీ డోపింగ్ వల్ల విడుత్ ఎక్కువ ఉంటుంది ఇప్పుడు మనం డిప్లీషన్ లేయర్ విడుతు మాత్రమే తీసుకుందాం దిస్ ఈజ్ ద డిప్లీషన్ లేయర్ విడుత్ అండ్ అవుట్ సైడ్ ఆఫ్ ద రీజియన్ ఇప్పుడు మనం ఇది జంక్షన్ అని తీసుకుంటే దిస్ ఈస్ ద జంక్షన్ ఓకే లైక్ దిస్ దిసిస్ పీ అండ్ దిసిస్ ఎన్ ఇప్పుడు పీటైప్ సెమీ కండక్టర్ నుంచి రివర్స్ బయాస్లో మైనారిటీ క్యారియర్స్ అనేటివి జంక్షన్కి దగ్గరగా మూవ్ అవుతాయి ఎలక్ట్రాన్ తీసుకుందాం ఇప్పుడు ఈ ఎలక్ట్రాన్ అనేది ఎప్పుడైతే డిప్రీషన్ రీజన్లోకి ఎంటర్ అవుతుందో అక్కడ ఎలక్ట్రాన్ అనేది నెగిటివ్ అయాన్తో కొలజిన్ అవుతుందమ్మా కొలాయిడ్ అవుతుంది సో హియర్ ఎలక్ట్రాన్ కొలాయిడ్ విత్ ద నెగటివ్ అయాన్ వెన్ ఎవర్ ఎలక్ట్రాన్ కొలాయిడ్స్ విత్ ద నె నెగిటివ్ అయాన్ ఇట్ జనరేట్స్ ఎక్స్ట్రా హోల్ అండ్ ఎక్స్ట్రా ఎలక్ట్రాన్ సో కొల్యూషన్ జరగడం వల్ల ఒక ఎలక్ట్రాన్ ఇంకొక హోల్ అనేది జనరేట్ అవుతుందమ్మా సో ఇక్కడ నుంచి ఒక ఎలక్ట్రాన్ జనరేట్ అయింది ఇక్కడే ఒక హోల్ కూడా జనరేట్ అయిందమ్మా మళ్ళీ సో ఇప్పుడు కొల్యూషన్ జరగడం వల్ల ఒక ఎలక్ట్రాన్ కాస్త టూ ఎలక్ట్రాన్స్ అండ్ వన్ హోల్ అయిందమ్మా మళ్ళీ సేమ్ ఈ ఎలక్ట్రాన్ ఇంకొక అయాన్ని కొలైడ్ అయినప్పుడు ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ వస్తుంది ఇక్కడ ఒక హోల్ అనేది జనరేట్ అవుతుంది మళ్ళీ ఇప్పుడు ఈ ఎలక్ట్రాన్ ఫస్ట్లో ఉన్న ఎలక్ట్రాన్ ఏదైతే ఉందో ఇంకొక అయాన్ని కొల్యూషన్ అయ్యి ఇక్కడొక ఎలక్ట్రాన్ ఇక్కడొక హోల్ అనేది జనరేట్ అవుతుంది సే మళ్ళీ ఈ ఎలక్ట్రాన్ కూడా ఒక అయాన్ని ఢీకొని ఇంకొక ఎలక్ట్రాన్ని ఇంకొక హోల్ని జనరేట్ చేసిందమ్మా ఎలక్ట్రాన్ లైక్ హోల్ గురించి మర్చిపోండి ఎలక్ట్రాన్ తీసుకోండి ఒక ఎలక్ట్రాన్ ఎంటర్ అయింది అయాన్ని ఢీకొని టూ ఎలక్ట్రాన్స్గా మారింది మళ్ళీ ఈ టూ ఎలక్ట్రాన్స్ కాస్త ఫోర్ ఎలక్ట్రాన్స్ అయిపోతుందమ్మా అంటే ఇక్కడ ఎలా అంటే మల్టిప్లికేషన్ అయితే వెళ్తుంది వన్ కాస్త టూ అయింది టూ కాస్త ఫోర్ అవుతుంది సో దిస్ ఈస్ కా దిస్ కాన్సెప్ట్ ఈజ్ కాల్డ్ అవలాంచ్ మల్టిప్లికేషన్ అవలాంచ్ మల్టిప్లికేషన్ దేనివల్ల జరుగుతుందంటే చార్జ్ ఈ ఎలక్ట్రాన్ అనేది అయాన్స్తో ఢీ కొన్నప్పుడు కొలాయిడ్ అయినప్పుడు మాత్రమే ఈ లైక్ ప్రిన్సిపుల్ జరుగుతుంది దట్ ఈస్ కాల్డ్ అవలాంచ్ మల్టిప్లికేషన్ సో స్టూడెంట్స్ హియర్ అవలాంచ్ మల్టిప్లికేషన్ ఈజ్ డ్యూ టు కొల్యూషన్ ఆఫ్ క్యారియర్స్ విత్ అయాన్స్ అండ్ గుర్తుపెట్టుకోండి అమ్మా ఈ అవలాంచ్ మల్టిప్లికేషన్ మొత్తం డిప్లీషన్ రీజియన్ లోపలే జరుగుతుంది బయట కాదు రిమెంబర్ ఇంటర్వ్యూలో అడగచ్చు అవలాంచ మల్టిప్లికేషన్ డయోడ్లో డిప్లీషన్ రీజియన్ లోపల జరుగుతుందా బయట జరుగుతుందా అని అడగచ్చు రిమెంబర్ ఇట్ ఆల్వేస్ ఎగ్ ఎగ్జిస్ట్ ఇన్ ద డిప్లీషన్ రీజియన్ దిస్ ఈజ్ అబౌట్ అవలాంచ్ డౌన్ నెక్స్ట్ వాట్ ఈస్ జీనార్ బ్రేక్ డౌన్ అండ్ ఇంకొక పాయింట్ అమ్మా అవలాంచ్ మల్టిప్లికేషన్ రీజియన్లో డయోడ్ అనేది పీటీసీ బిహేవియర్గా ఉంటుందమ్మా పాజిటివ్ టెంపరేచర్ కోఫిషియంట్ క్వశ్చన్ అడగచ్చు ద జీనా డయోడ్ యాక్ట్స్ లైక్ ఏ డాష్ ఇన్ అవలాంచ్ మల్టిప్లికేషన్ పీటీసీ ఎన్టీసీ బోత్ నన్ ఆఫ్ ద ఎబో పీటీసీ ఓకే నెక్స్ట్ కమింగ్ టు జీనార్ బ్రేక్డౌన్ జీనార్ బ్రేక్డౌన్ ఎప్పుడు జరుగుతుందంటే ఈ టక్కర్స్ ఇన్ హెవీలీ డోప్డ్ రీజియన్స్ విత్ లో వోల్టేజెస్ ఓకేనా సో హెవీలీ డోప్డ్ అండ్ లో వోల్టేజెస్ కాబట్టి డిప్లీషన్ లేయ విడ్త్ అనేది చాలా తక్కువ ఉంటుంది లెట్స్ టేక్ దిస్ పిఎన్ డిప్లీషన్ లేయ్యే విడ్త్ చాలా చాలా తక్కువ ఉంటుంది లైక్ దిస్ దిస్ ఈజ్ ద డిప్లీషన్ రీజియన్ అమ్మ ఇట్స్ ఎ పిఎన్ డయోట్ అని మనం తీసుకుందాం సో నా బికాస్ ఆఫ్ ద హెవీలీ డోప్ దెర్ ఆర్ సో మెనీ క్యారియర్స్ దూ ఇక్కడ డిప్లీషన్ రీజియన్ విడ్త్ చాలా తక్కువ ఉండడం వల్ల ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది చాలా ఎక్కువ ఉంటుందమ్మా ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫార్ములా ఏంటి ఇట్ ఈస్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ ఈజ్ ఈక్వల్స్ టు వి బై డి వేర్ డి ఈస్ అ డిప్లిషన్ లేయ అనుకుందాం డి దిస్ వన్ దిస్ ఈజ్ డి హెవీలీ డోపింగ్ అవ్వడం వల్ల లో వోల్టేజెస్ అవ్వడం వల్ల అంటే మీరు రివర్స్ బ్యాస్ ఓల్టేజ్ ఇక్కడ మనం రివర్స్ బ్యాస్ ఓల్టేజ్ తీసుకున్నప్పుడు ఇలా దిస్ ఈజ్ ద రివర్స్ బ్యాస్ ఓల్టేజ్ రివర్స్ బ్యాస్ వోల్టేజ్ తక్కువ ఉన్నప్పుడు డిప్లిషన్ డిప్లిచిట్ కూడా తక్కువ ఉంటుంది మీరు ఎప్పుడైతే డిప్లిషన్ నేర్ విడి ఎక్కు లైక్ ఎప్పుడైతే వోల్టేజ్ ఇంక్రీజ్ చేస్తారో అప్పుడు విడత ఇంక్రీజ్ అవుతుంది ఎంత ఎక్కువ ఉంటే విడత అంత ఎక్కువ ఉంటుంది వోల్టేజ్ ఎంత తక్కువ ఇస్తే డిప్లిషన్ లీవర్ విడితే అంత తక్కువ ఉంటుంది లో వోల్టేజ్ ప్లస్ హెవీలీ డోపింగ్ కాబట్టి డిప్లిషన్ లీర్ ఫిడ్ చాలా తక్కువ ఉంటుంది డి వాల్యూ చాలా తక్కువ ఉంటుందమ్మా డి తక్కువ ఉండడం వల్ల ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది చాలా ఎక్కువ ఉంటుందమ్మా సో ఇన్ పిఎన్ డయోడ్ వెన్ ఇట్ ఈస్ హెవీలీ డోప్డ్ విత్ లో వోల్టేజ్ దెర్ ఈజ్ ఎ వెరీ హై ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ హై ఎలక్ట్రిక్ ఫీల్డ్ వల్ల వాటి లోకే డిప్లీషన్ లైక్ ఛార్జ్ క్యారియర్స్ మధ్యన రప్చర్ జరుగుతుందమ్మా ఈ విధంగా రప్చర్ బికాస్ ఆఫ్ దిస్ రప్చర్ ఆఫ్ కోవలెండ్ బాండ్స్ ఆ కోలెండ్ బాండ్ మధ్యలో రప్చర్ జరగడం వల్ల ఛార్జ్ క్యారియర్స్ అనేటివి ఫోర్సిఫ్గా బయటకు వచ్చేస్తాయి డిప్లీషన్ నుంచి బయటకు వస్తాయి ఫోర్సిఫ్గా బయటకు వచ్చేస్తాయి క్యారియర్స్ అనేటివి ఇలా బయటికి రావడం వల్ల బ్రేక్డౌన్ జరిగిందనుకోండి

సింపుల్ స్టూడెంట్స్ ఓకే అండ్ కమింగ్ టు ద పంచ్తృ ఎఫెక్ట్ ఎర్లీ ఎఫెక్ట్ నేను మీకు యూనిట్ ఫోర్లో చెప్తానమ్మ బీజేటి అండ్ ఫెట్ క్యాట్స్టిక్స్లో ఓకేనా ప్లీజ్ నోట్ ఇట్ డౌన్ నెక్స్ట్ క్వశ్చన్ ఇన్ నే జీనా డయోడ్ ఇప్పుడు జీనా డయోడ్ అనేది పీ ప్లస్ ఎన్ డయోడా పిఎన్ డయోడా పిఎన్ ప్లస్ డయోడా లేకపోతే పీ ప్లస్ ఎన్ ప్లస్ డయోడా మీకు చెప్పండి ప్లస్ అంటే హెవిలీ డోబింగ్ సో స్టూడెంట్స్ రిమెంబర్ డయోడ్ అనేది పీటైప్ సెమీ కండక్టర్ హెవీలీ డోప్డ్ అయి ఉండాలి ఎన్ సెమీ కండక్టర్ కూడా హెవీలీ డోప్డ్ అయి ఉండాలి సో బోత్ ద రీజన్స్ మస్ట్ బీ హెవీలీ డోప్డ్ దెన్ ఓన్లీ డయోడ్ వర్క్స్ లైక్ ఏ వోల్టేజ్ రెగ్యులేటర్ అండ్ సో ఆన్సో ఓకేనా సో ఇన్ జీనా డయోడ్ బోత్ ద రీజన్స్ మస్ట్ బీ హెవీలీ డోప్డ్ ఆప్షన్ త్రీ బోత్ పి అండ్ ఎన్ రీజన్స్ ఆర్ హెవీలీ డోప్డ్ ప్లీజ్ నోట్ ఇట్ డౌన్ నెక్స్ట్ క్వశ్చన్ స్టూడెంట్స్ ఎ జీనా డయోడ్ హాస్ ఎ హై ఫార్వర్డ్ వోల్టేజ్ రేటింగ్ హాస్ ఎ షార్ప్ బ్రేక్ డౌన్ ఇట్ లో రివర్స్ వోల్టేజ్ ఈస్ యూస్ఫుల్ యాజ్ ఎన్ ఆంప్లిఫయర్ హాస్ ఎ నెగటివ్ రెసిస్టెన్స్ స్టూడెంట్స్ ఇట్ ఈస్ నాట్ ఎన్ యాంప్లిఫయర్ దట్ ఈస్ ఫర్ షూర్ ట్రాన్సిస్టర్ లేదు కదా జీనా డయోడ్ ఇట్ ఈస్ నాట్ ఎన్ యాంప్లిఫైర్ ఆప్షన్ త్రీ ఇస్ నాట్ ఎ కరెక్ట్ ఆన్సర్ అండ్ ఈవెన్ ఇట్ ఇట్ ఈస్ హ్యాస్ ఎ లైక్ హాస్ ఎ నెగటివ్ రెసిస్టెన్స్ అన్నారు ఇర్రెలివెంట్ స్టేట్మెంట్ తీసేసేయండి హ్యాజ్ ఎ హై ఫార్వర్డ్ వోల్టేజ్ రేటింగ్ జీనా డయోడ్ అంటేనే నెగటివ్ ఐ మీన్ రివర్స్ బ్యాస్ కదా బ్రేక్డౌన్ రీసెంట్ సైడే కదా హెన్స్ దిస్ ఈజ్ ఆల్సో రాంగ్ ఆన్సర్ సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ హ్యాజ్ ఎ షార్ప్ బ్రేక్ డౌన్ ఎట్ లో రివర్స్ వోల్టేజ్ సో మనం జీనా డయోడ్ విఏ క్యాట్ సిక్స్ చూసినట్లయితే రివర్స్ బ్యాస్లో షార్ప్ బ్రేక్డౌన్ ఉంటుంది కదా ఎట్ లో రివర్స్ వోల్టేజ్ సో ఆప్షన్ టూ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్

హెన్స్ ఆప్షన్ టూ ఇస్ రాంగ్ ఆన్సర్ ఇట్ డిక్రీజెస్ వెన్ కరెంట్ ఇంక్రీజెస్ నో కరెంట్కి వోల్టేజ్కి అక్కడ రిలేషన్షిప్ లేదు హెన్స్ దిస్ ఈజ్ రాంగ్ ఆన్సర్ ఇట్ ఈక్వల్స్ ద కరెంట్ టైమ్స్ ద రెసిస్టెన్స్ ఈజ్ ఇట్ నో ఇట్స్ సపరేట్ ఆ జీనోర్ బ్రేక్డౌన్ వోల్టేజ్ అనేది స్పెషల్లీ డిజైండ్ వీజెట్ సెవెన్ పాయింట్ ఫైవ్ ఓర్స్ వీ జెడ్ త్రీ ఓర్స్ అని చెప్తారమ్మా సో ఆ బ్రేక్డౌన్ అనేది స్పెషల్లీ డిజైండ్ అది మ్యానుఫ్యాక్చరింగ్ పైన డిపెండ్ అవుతుంది సో దిస్ ఈజ్ ఆల్సో రాంగ్ హెండ్స్ ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఇట్ ఈస్ అప్రాక్సిమేట్లీ కాన్స్టాంట్ ఇప్పుడు బ్రేక్ డౌన్ ఓల్టేజ్ అనేది కాన్స్టాంట్గా ఉంటుంది ఏదో మైన్యూట్ కొంచెం చేంజ్ ఉంటుంది బట్ ఆల్మోస్ట్ ఇట్ ఈస్ కాన్స్టాట్ వన్స్ బ్రేక్డౌన్ జరిగితే జీనా బ్రేక్డౌన్ వోల్టేజ్ అనేది కాన్స్టాంట్ ఆప్షన్ ఫోర్ నెక్స్ట్ క్వశ్చన్ థర్టీ సెవెంత్ వన్ విచ్ ఆఫ్ దీస్ ఈజ్ బెస్ట్ డిస్క్రిప్షన్ ఆఫ్ ఎ జీనా డయోడ్ ఇట్ ఈస్ ఎ రెక్టిఫై డైడ్ అవునా జీనా డయోడ్ని రెక్టిఫైర్గా యూజ్ చేస్తావా లేదు పిఎన్ డయోడ్స్ కదా ఆప్షన్ వన్ ఈజ్ రాంగ్ ఇట్ ఈస్ ఏ కాన్స్టాంట్ ఓల్టేజ్ డివైస్ ఎస్ చూడండి ఇట్లా కాన్స్టాంట్ ఓల్టేజ్ కదా వి జెడ్ కాన్స్టాంట్ ఓల్టేజ్ కదా హెండ్స్ ఇట్ ఈస్ కాన్స్టాంట్ ఓల్టేజ్ డివైస్ ఇట్ ఈస్ నాట్ కాన్స్టాంట్ కరెంట్ డివైస్ ఎందుకంటే ఇప్పుడు మీరు డయోడ్ వీ కార్ట్ సిక్స్లో కరెంట్ ఇంక్రీజ్ అవుతూ వెళ్తూ ఉంది చూడండి ఇక్కడ కరెంట్ ఎంత సమ్ టెన్ మిల్లీ ఎంపియర్ ఇక్కడ కరెంట్ ఎంత సమ్ ట్వంటీ మిల్లీ ఎంపీయర్ అలా కరెంట్ ఇంక్రీజ్ అవుతూ వెళ్తూ ఉంటుంది ఎస్ సో డయోడ్ అనేది వోల్టేజ్ రెగ్యులేటర్ కరెంట్ రెగ్యులేటర్ కాదు ఎందుకంటే కరెంట్ ఇంక్రీజ్ అవుతా వెళ్తుంది కదా రిమెంబర్ దిస్ ఈజ్ ఆల్సో రాంగ్ అండ్ ఇట్ వర్క్స్ ఇన్ ద ఫార్వర్డ్ రీజియన్ అవునా ఈ బ్రేక్ డౌన్ కాన్సెప్ట్ ఓల్టేజ్ రెగ్యులేటర్స్ ఇవన్నీ ఫార్వర్డ్ బ్యాస్లో వర్క్ అవుతుందా నో నాట్ ఎట్ ఆల్ ఇట్ వర్క్స్ ఓన్లీ ఇన్ రివర్స్ బయాస్ బ్రేక్ డౌన్ రీజియన్ ఓకేనా స్టూడెంట్స్ హిల్స్ దిస్ ఈస్ ఆల్సో రాంగ్ ప్లీజ్ నోట్ ఇట్ డౌన్ నెక్స్ట్ క్వశ్చన్ స్టూడెంట్స్ ఎ జీనా డయోడ్ ఈజ్ ఎ బ్యాటరీ హాస్ ఎ కాన్స్టాంట్ వోల్టేజ్ ఇన్ ద బ్రేక్డౌన్ రీజియన్ హాస్ ఎ బ్యారియర్ పొటెన్షియల్ ఆఫ్ వన్ వోల్ట్ ఈస్ ఫార్వర్డ్ బయాస్ట్ స్టూడెంట్స్ డయోడ్ అనేది ఎస్పెషల్లీ మనం రివర్స్ బయాస్లోనే యూస్ చేస్తాం ఆఫ్టర్ బ్రేక్డౌన్ రీజియన్ అనేది కన్ఫామ్ అమ్మ సో ఫార్వర్డ్ బయాస్డ్ అనేది కరెక్ట్ కాదు ఆప్షన్ ఫోర్ ఈజ్ రాంగ్ ఆన్సర్ హ్యాజ్ ఎ బ్యారియర్ పొటెన్షియల్ బ్యారియర్ పొటెన్షియల్ అసలు రివర్స్ బ్యాస్లో కానే కాదు కదా అదంతా ఫార్వర్డ్ బ్యాస్ కాన్సెప్ట్ కదా జీనాడ్ అనేది రివర్స్ బ్యాస్ కాన్సెప్ట్ దిస్ ఈజ్ ఆల్సో రాంగ్ ఈజ్ ఎ బ్యాటరీ ఏంటంటే సార్ బ్యాటరీ అనే బ్యాటరీ కూడా కాన్స్టాంట్ వోల్టేజే కదా సార్ అనే డౌట్ నీకు రావచ్చు కాన్స్టాంట్ వోల్టేజే బట్ ఎప్పుడు ఫార్డ్ బ్యాస్లోనా రివర్స్ బ్యాస్లోనా రివర్స్ బ్యాస్లో బిఫోర్ బ్రేక్ డౌన్ ఆఫ్టర్ బ్రేక్డౌనా రివర్స్ బ్యాస్లో ఆఫ్టర్ బ్రేక్డౌన్ రీజియన్ దగ్గర మాత్రమే కాన్స్టాంట్ ఓల్టేజ్ ప్రొవైడ్ చేస్తుంది కదా ఓల్టేజ్ రెగ్యులేటర్గా వర్క్ అవుతుంది కదా హెన్స్ ఏ జీనా డయోడ్ హ్యాస్ ఏ కాన్స్టాంట్ ఓల్టేజ్ ఇన్ ద బ్రేక్డౌన్ రీజియన్ ఆప్షన్ టూ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ బ్రేక్డౌన్ డజెంట్ డెస్ట్రాయ్ ఎ జీనా డయోడ్ ప్రొవైడెడ్ ద జీనార్ కరెంట్ ఈస్ లెస్ దాన్ ద బ్రేక్ డౌన్ ఓల్టేజ్ జీనా టెస్ట్ కరెంట్ మ్యాక్సిమమ్ జీనార్ కరెంట్ రేటింగ్ బ్యారియర్ పొటెన్షియల్ మనం ఒక్కసారి జీనా డయోడ్ విఐ స్టిక్స్ని చూద్దాం రివర్స్ బయాస్లో ఎప్పుడైతే జీనార్ లైక్ దిస్ ఈజ్ రివర్స్ బయాస్ వోల్టేజ్ దిస్ ఈజ్ జీనార్ కరెంట్ అమ్మ ఇన్ రివర్స్ బయాస్ ఐఆర్ అనే చెప్తాను రివర్స్ కరెంటే జీనార్ కరెంట్ అని తీసుకుందాం ఐజెడ్ ఎప్పుడైతే రివర్స్ బ్యాస్ కరెంట్ ఇప్పుడు బ్రేక్డౌన్ జరిగేంత వరకు కాన్స్టాంట్ ఇట్లా మైన్యూట్ కరెంట్ ఉంటుందమ్మా ఎప్పుడైతే బ్రేక్డౌన్ వోల్టేజ్కి మనం ఈక్వలెంట్గా అప్లై చేస్తామో దెన్ బ్రేక్డౌన్ అక్కర్స్ కాన్స్టాంట్ ఓల్టేజ్ సో ఇప్పుడు మీరు ఇక్కడ మినిమం కరెంట్ చెక్ చేస్తే

జీనార్ కరెంట్ చాలా చాలా తక్కువ ఉంది లెస్ దాన్ ఐజెడ్కే ఉంది అప్పుడు జీనార్ డౌన్ జరగదు డౌన్ జరగాలంటే జీనార్ డయోడ్ నుంచి కరెంట్ అనేది ఐజడ్కే కన్నా ఎక్కువ ఉండాలి అప్పుడే డౌన్ రీజన్లోకి ఎంటర్ అవుతాం నెక్స్ట్ ఇంకా వోల్టేజ్ ఇంక్రీజ్ వీజెడ్ కన్నా ఇంకా 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 ఎక్కువ ఇంక్రీజ్ చేస్తూనే ఉన్నావు అక్కడ జీనార్ కరెంట్ అనేది ఇంక్రీజ్ అవుతూనే ఉంది బట్ వోల్టేజ్ అనేది కాన్స్టాంట్గా ఉంది ఫైన్ అలానే నువ్వు ఎంత వోల్టేజ్ ఇచ్చినా హండ్రెడ్ వోల్ట్స్ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ వోల్ట్స్ ఇచ్చినా సరే జీనా డయోడ్ వోల్టేజ్ రెగ్యులేటర్గానే వర్క్ అవుతుందా వీజెడ్ ఎంతైతే ఉందో అంతే ఇస్తుందా అంటే కరెక్ట్ కాదు ఎందుకంటే మీరు జీనా డయోడ్లో రివర్స్ బ్యాస్లో వోల్టేజ్ ఇంక్రీజ్ చేస్తూ వెళ్తూ ఉంటే ఒక దగ్గర జీనా డయోడ్ అనేది పర్మనెంట్ డ్యామేజ్ అయిపోతుంది పర్మనెంట్గా డ్యామేజ్ అయిపోతుంది that maximum current is I z max. What is I z max? Zener maximum current. Zener maximum current. So, students వాట్ ఐ వాంట్ టు టెల్ యూ ఇస్ డయోడ్లో రివర్స్ బ్యాస్లో బ్రేక్డౌన్ జరిగిన తర్వాత జీనార్ కరెంటు మ్యాక్సిమం ఐజెడ్ మ్యాక్సిమం వరకు వోల్టేజ్ రెగ్యులేటర్గానే వర్క్ అవుతుంది మనం ఇచ్చిన వోల్టేజ్ ద్వారా జీనార్ కరెంటు ఐజెడ్ మ్యాక్సిమం కన్నా ఎక్కువైందనుకోండి దెన్ జీనా జీనాడయోడ్ గెట్స్ బ్రేక్ గెట్స్ పర్మనెంట్లీ డ్యామేజ్డ్ సో స్టూడెంట్స్ రిమెంబర్ జీనా డయోడ్ ఎప్పుడు వోల్టేజ్ రెగ్యులేటర్గా వర్క్ అవుతుంది అంటే జీనార్ కరెంట్ అనేది ఐజెడ్కే కన్నా ఎక్కువ ఉండాలి అండ్ ఐజెడ్ మ్యాక్స్ కన్నా తక్కువ ఉండాలి అప్పుడే జీనా డయోడ్ అనేది వోల్టేజ్ రెగ్యులేటర్గా వర్క్ అవుతుంది ఈ పాయింట్ నీకు తెలియాలమ్మా అదే ఇక్కడ క్వశ్చన్ అడిగారు ఓకే నా కమింగ్ టు ద పాయింట్

for x and y to make the following statements correct. Tunnel diode, avalanche photodiode. Students, one tells you, tunnel diode is a very high frequency diode. What is the symbol? This one. Who is invented this diode? Isaki. Hence, this diode is also called as Isaki diode.

Hence, the tunnel diode is always connected in forward bias, XF, X forward. So, 3 Gani, 4 Gani. Similarly, photodiode. What is photodiode? Photodiode is this, it is always connected in reverse bias. Hence, the correct answer is option 3 tunnel diode is connected in forward bias. Photodiode is always cut in reverse bias. Ok, now students, please note it down.